దుబ్బాక నాకైతే స్పెషల్ అనిపిస్తుంది అంటే దూరంగా ఉన్న వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు అక్కడికి వచ్చి మే ఇంటర్వ్యూస్ కోసము తాపత్రయపడి తీసుకున్న వాళ్ళు పోటీలో జనరల్గా ఒక ఫస్ట్ మీరు ఇండిపెండెంట్గా ఉండి తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కదా మీరు యూనిఫామ్ తీసుకొని పోటీ చేస్తారు కానీ ఈక్వల్గా మేజర్ పార్టీస్ తోటి ఈక్వల్గా కార్తిక్ ఆ రోజు లైన్లో ఉంది గెలుపు ఓటములు ఓట్లు వచ్చి నేను పక్కన పెడితే మీరు హానెస్ట్గా చేసిన ప్రచారము ప్రజలకు సమస్యలు తెలుసుకున్న విధానము ఇక్కడ నుంచి మీరు అంతా సరుగు సరంజామా తీసుకొని మూడు నెలల పాటు ఒక పెంకుటర తీసుకొని అక్కడ ఉన్న విధానంగా ఒక్కసారి దాన్ని మనం మాట్లాడుకుంటే మీరు ఏం నేర్చుకున్నారు దుబ్బాక రక్షణతో చెప్పండి అంటే బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పినది ఉందో అదంతా వాస్తవమే అంటే ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండి అట్ ద సేమ్ టైం ఒక మీడియా బ్యాక్గ్రౌండ్ అంటే ఒక జర్నలిస్ట్గా ఉద్యమం అప్పుడు నేను టీవీలో చేసిన ఆ కొంచెం సమయం ఏదైతే ఆ ఉద్యమం ఏదైతే చేసినానో ఆ టైంలో ఒక జర్నలిస్ట్ యాంగిల్ కూడా కార్తీక లోపల ప్రవేశ ప్రవేశించింది సో అప్పుడు దుబ్బాక పోవడానికి కారణం కూడా మీకు లాస్ట్ టైం చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కారణం ఏంటంటే అండర్ డెవలప్డ్ కాన్స్టెన్సీ పంతొమ్మిది సంవత్సరాలు ఒకరు అక్కడ రాజ్యం వెళ్ళినా గానీ ఇప్పటికీ అంటే మన తెలంగాణ స్టేట్లో యూజువల్గా మన సాంప్రదాయం ఏంటంటే ఆడపిల్లల కాలం మొక్కే సాంప్రదాయం అనేది అసుంటి అంటే గొప్పగా చెప్పుకుంటా నేనైతే గొప్పగా చెప్పుకుంటా ప్రతి ఇంట్లో ఆడపిల్లలకి మంచి ఒక కంటే కొంచెం బెటర్ ఉంటుంది ఉంటుంది కరెక్ట్ సో దుబ్బాక దుబ్బాకా కాన్స్టెన్సీలో ఇప్పటివరకు చదువుకున్న ఆడపిల్లలు కూడా బీడీలు చుట్టడం నాకు నచ్చలేదు సిద్దిపేట ఉంది గజ్వేలు ఉంది అంతా ఎత్తున హైదరాబాద్ అంతా పెద్దగా అయినాయి ఆ రెండు డిస్ట్రిక్ట్లు కానీ మన దుబ్బాక నియోజకవర్గం అయింది అంటే పంతొమ్మిది సంవత్సరాలు పరిపాలించినా కానీ మంచు పెట్టి చేయలే మీరు అన్నట్టు ఆనెస్టీగా చేయలేదు ఎప్పుడైతే మనకి సంకల్పం గట్టిగా ఉంటే చేతలల్లలో అవుతుంది కానీ వాళ్ళ చేతులల్లో ఏం కాలేదు అక్కడ రోడ్లు లేవు స్కూళ్ళు లేవు ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు నిరుద్యోగం ఇదా అది మెయిన్ రీజన్ దుబ్బాకకి పోయి ఒక చదువుకున్న నాకు కూడా ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి రాలేదు ఇసుంటి అంటే మన గట్టి సంకల్పం ఉండి మనము ప్రజల ప్రజల వాయిస్ అయి ముందుకు పోవాలి ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశంతో దుబ్బాక దుబ్బాకకు పోయినా మీరు అన్నట్టు వెనకాల అప్పుడు కూడా చాలామంది అన్నారు మీరు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఏదో శక్తి ఉన్నది ఎవరో పంపించిండ్రు అప్పుడు కూడా అదేమంటారు పేషెన్స్ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు చెప్తున్నారు అన్నీ బయట పడతాయి ఓపికతోని నేనే దేనికోసమైతే దుబ్బాకాకు వచ్చినానో ఆ పని మాత్రమే నేను చేస్తా తర్వాత దేవుడి దయ అని మనస్ఫూర్తిగా అనుకున్నా దుబ్బాకల మూడు నెలలుండి నేను చేసింది కూడా మనస్ఫూర్తిగా చేసినాను నన్ను ఎంత ఎంతమంది భయపట్టించి ఎంతమంది ఎన్ని రకాలుగా నువ్వు ఏమంటారు ఒకవేళ నువ్వు ఇక్కడ కంటెస్ట్ చేస్తే నిన్ను కాల్సి బూర్ది చేస్తాము కేసులు వేసిండ్రు ఏ దానికైనా పైసలు పదవి భయానికి కూడా లొంగలేదు మళ్ళీ వెనకాల ఎవరు శక్తి లేరు అంటే మొండితనం ప్రజలకు నేను చేయాలి నాకు ఒక అవకాశం వచ్చింది ఒక జర్నలిస్ట్ యాంగిల్గా కెమెరా పట్టుకొని అన్నీ చూపించిన ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమంటారు వీళ్ళు మాటలు మాట్లాడతారు చేతల ఉండదని ఒకటి ముద్ర పడిపోయింది నేను అట్లా చేయలే ఎక్కడైతే ప్రజలు కష్టాలు పడుతున్నారో ఎక్కడైతే నష్టం జరిగిందో కెమెరా పట్టుకొని పోయి చూపించి నా వాయిస్ ప్రజల గొంతు నా గొంతు అయి నేను మాట్లాడిన రేపు ఓటింగ్ అనంగా రేపు నామినేషన్ అనంగా నన్ను ఎంత మానసికంగా అంటే బయట పోయి చదువుకొని వచ్చింది పిరికిది ఉంటుందేమో కొంచెం భయపడిద్దాం కేసు ఇద్దాం లేకపోతే సంపుతామని బెదిరిద్దాం భయపడుతుందేమో అని అనుకున్నారు అందరు ఆడపిల్లలు ఉండరు నేను కూడా తెలంగాణ బిడ్డనే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినామనే నాకు కూడా జగమొండితనం ఉంటుంది మంచి కోసం చేస్తున్నప్పుడు దేనికి భయపడాలి ఎవరికి భయపడాలి ఆ ఉద్దేశంతో దుబ్బాకకు పోయినాను దుబ్బాక నియోజకవర్గంలో నేను ఇండిపెండెంట్గా నేను పోటీ చేసింది నాకు నా జీవితంలోనే ఒక పెద్ద మైల్స్టోన్ అని చెప్పొచ్చు నేను అంటే రాజకీయాలు ఇంత ఘోరంగా ఉంటాయా ఒక ఆడపిల్ల మీద కూడా ఇంత ఇన్ని రకాలుగా బూడిది బూసే అంత దిగజారిపోతారా మళ్ళా పెద్ద పెద్ద పార్టీలు కదా అవుతలా పెద్ద పార్టీలు కూడా ఇంత భయపడి ఇంత చేస్తారా మానసికంగా ఎట్లా ఎట్లా నష్టం చేయాలి ఏది చేస్తే లొంగిపోతారేమో అని ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ నేను ఒక్కటే చెప్తున్నాను ప్రజలకి కానీ తెలంగాణ బిడ్డలకి కానీ యువతకి కానీ మనం తప్పు చేయంది మనం భయపడద్దు ప్రజల సంక్షేమం అంటే తెలంగాణ మనం ఎంత ఆశించి మన తెలంగాణ రాష్ట్రం రావాలి మన నీళ్లు నిధులు నియామకాలు మనకు రావాలని మనం ఏ ఉద్దేశంతో ఆత్మ బలిదానాలు చేసినామో ఆ బంగారు తెలంగాణ రావడానికి నీకు రాజకీయ కుటుంబం ఉండాల్సిన అవసరం లేదు మార్చాల సమాజాన్ని మార్చాల బంగారు తెలంగాణను తీసుకురావాలంటే నాలాంటి వంద మంది వేల మంది అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ముందుకు రావాలి ఆ ఒక్క ఉద్దేశం కూడా ఉండే నేను చేసేదానికి ఆ రోజు అనిపించలేదా అంటే అంటే దిగిన తర్వాత అయినా అనిపించిందా ఓకే మిమ్మల్ని నాకు అర్థమైనంతవరకు అయితే మిమ్మల్ని భయానికి కావచ్చు మామూలుగా మీరు వెళ్ళి ఉంటే నాకు తెలిసి కేర్ చేయకపోయటో కానీ మీరు పెట్టిన ప్రయాసాలు వాళ్ళ నిజంగానే మేబీ చాలా భయం కలిగించుంటాయి ఆ రోజు మీరు ఎక్కడ మేక్ అవుతారు అంటారు కదా తెలంగాణలో ఏకి మేక్ అవుతారంటే చూసినావా అట్లా అనుకొని ఉండి ఉంటారు సో ఆ రోజు ఎందుకు అట్లా ఇండిపెండెంట్గా బరిలో దిగే కంటే ముందు ఎందుకు ఏదైనా పార్టీ ద్వారా ఎందుకు దిగలేకపోయానా అని అనిపించిన సందర్భం ఏమన్నా ఉండిందా అస్సలు అనిపించలేదు లేదు నేను అప్పుడు ఏదైతే చేసినానో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఎందుకంటే చూసే టోళ్ళకు కూడా ఎవరికైతే రాజకీయంగా మన దేశాన్ని అభివృద్ధి చేయాలి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చాలామంది యువతకి ఆ ఫీల్ ఉంటుంది అమ్మ నాన్నలు కూడా అంటారు మనకి ఎందుకు సపోర్ట్ చేయక కొలువు చేసుకొని ఇంత పైసలు తీసుకొని వస్తే ఈఎంఐలు కట్టుకోవాలి ఇంటి రెంట్ కట్టుకోవాలి అన్న ఆ ఉద్దేశంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ మన రాష్ట్రంలోనే కావచ్చు మన దేశంలోనే కావచ్చు ఆ లోపల బాయిల్ అయ్యే రక్తాన్ని ఎప్పటికప్పుడు బాధ్యతలని ఇళ్ళని పిల్లలని చాలామంది సతమత అవుతున్నారు ఇంకా ఆ స్టేజ్ అనేది నడుస్తుంది అస్సు వాళ్ళు కూడా ఆ జానని బ్రేక్ చేయాలి ఎందుకంటే జనరల్గా అంటారు కదా అది ఏమున్నది అసలు మన దగ్గర పైసలు ఉన్నాయి రాజకీయాలు పెట్టాలంటే పైసలు పైసలు కావాలి పది రాళ్ళు పడతాయి ఆ రాళ్ళు తీసుకునేంత కెపాసిటీ మనకు ఉంటుందా ఎందుకు మనకి అంటే దేశం ఏమైనా కానీ రాష్ట్రం ఏమైనా కానీ మన ఇల్లు మంచిగా ఉండాలి మనం ఒక కారు కొనుక్కోవాలి ఇంత ఇంత కూడ పెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలి ఈ మైండ్ సెట్లకి వెళ్ళి బయట పడిన రోజు మనకి బంగారు తెలంగాణ వస్తుంది బంగారు దేశం కూడా వస్తుంది మనకి ఆ ఒక్క ఆ ఒక్క పాయింట్ని నేను ఇండిపెండెంట్గా ఒక మహిళ అయ్యుండి నేను పోయినాను కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను నాకు తెలుసు పోయేటప్పుడు నాకు తెలుసు ఇక్కడ ఇక్కడ ఒక ఇక్కడొక జాతీయ పార్టీ ఉంది ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఉంది రెండు బలమైన పార్టీలు పార్టీ వెనకాల ఎప్పుడైనా కార్యకర్తలు ఉంటారు జనం ఉంటారు కత్తి కార్థిక సింగిల్గా పోయింది నాకు ఒక సపోర్ట్ అంటే నేను ఏ ఉద్దేశంతో పోయినా అంటే నా ప్రజల గొంతుగా నేను పోతాను రేపు ప్రజలే చూసుకుంటారు నన్ను అన్న ఒక ఒక గట్టి మనస్తత్వంతో పోయినా ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఫర్ దాట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ఫ్యాక్ట్ నా వ్యక్తిత్వం ఇంకా గట్టిగా పెరిగింది ప్రజలకు కూడా అర్థమవుతున్నది ఈ వెనకాల ఎవ్వరు లేరు అంటే నిజంగా స్వచ్ఛందంగా మేము పోయింది పాపం ఇంతమంది రాళ్ళు కొట్టిండు ఏదో ఒకరోజు తెలుస్తుంది కదా నేను కూడా మౌనం బాట ఇచ్చిన దేవుడు చూపిస్తాడు వన్ డే విల్ కమ్ అండ్ ద డే హ్యాస్ కమ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్